కాకినాడ జిల్లా పెద్దాపురం. పెద్దాపురంలో చైన్ స్నాచర్స్ ముగ్గురు అరెస్ట్. సుమారు 8 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ లతా కుమారి, సిఏ అబ్దుల్ నబీ, ఎస్ఐ సురేష్. బైక్ మీద వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు ఆమె యొక్క మెడలో ఉన్నటువంటి చైన్ ని తీసుకుని పారిపోయినారు. ఈ క్రమంలో మా పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 376/2021 వివరాలను తెలుసుకుంటే ఒకసారి వీళ్ళు ముగ్గురులో ఇద్దరు ఎవరైతే పట్టా వరప్రసాద్, పటంశెట్టి ఆదిబ్రహ్మ, మహేశ్వర శ్రీనివాస్ అలియాస్ హరి అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అండ్ మిగతా మూడో వ్యక్తి అయినటువంటి కొరిమెల్ల సత్యనారాయణ వీరికి జగ్గంపేటలో ఉన్నటువంటి బ్రాందీ షాప్ దగ్గర పరిచయం అయ్యారు. వీళ్ళల్లో ఫస్ట్ ఇద్దరు కూడాను చక్కగా చదువుకున్నటువంటి విద్యావంతులు, ఇంటర్ డిగ్రీ చదువుకున్నారు. ఇందులో ఒక వ్యక్తి ఇంతకు ముందు ఒక ఇండస్ట్రీలో పని కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్ కి, అదేవిధంగా బెట్టింగ్స్ కి, గంజాయి సంబంధించినటువంటి వాటికి అలవాటు పడి వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోక ఇలాంటి చెడు వ్యసనాల బారిన పడడం జరిగింది. ఈ క్రమంలోనే వీళ్ళు ముగ్గురు కూడాను జతగా ఉండి ఇట్లా బైక్ మీద వెళ్తూ అద్దెకు తీసుకొని వెళ్తూ ఒంటరిగా ఉన్నటువంటి మహిళలే లక్ష్యంగా చూసుకుంటూ వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారు వస్తువుల్ని దొంగిలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ యొక్క బంగారు వస్తువుల్ని అమ్మే క్రమంలోనే మా యొక్క ఎస్ఐ గారు, సిఏ గారికి వీళ్ళు పాండవుల మెట్ట దగ్గర దొరకడం జరిగింది. ఈ క్రమంలో వీరిని అడిగి మా యొక్క పోలీస్ శాఖ వారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, దయచేసి ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు, ఎవరైనా సరే స్కూల్కి తీసుకెళ్తున్నటువంటి పిల్లలు, తీసుకెళ్తున్నటువంటి అమ్మలు ఎవరైనా ఉన్నా ఇట్లాంటి చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల జాగరూకత ఉండండి. మీకు ఇట్లా బైక్తో వచ్చి అఫెన్స్ చేసినప్పుడు వెంటనే భయపడకుండా మొట్టమొదటి చేయాల్సింది మీరు వీలైనంత వరకు బైక్ నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మీ చుట్టుపక్కల అనుమానితంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే మీ మహిళా పోలీసుని కానీ మీ ఎస్హెచ్ఓ కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మీరు వేసవిసెలవులు కాబట్టి మీరు మీ యొక్క గృహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎస్హెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీ పక్కింటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఏదైనా అక్కడ అఫెన్స్ జరుగుతున్నప్పుడు తొందరగా మీరు రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ కొనేసి పిల్లలకి యథేచ్ఛగా ఇస్తున్నారో వాళ్ళు మాత్రం దయచేసి మీ యొక్క పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని పట్ల మీరు కంటిన్యూస్గా వాచ్ చేసుకుంటూ ఉండాలి.